దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగును ఆంధ్రా జట్టు డ్రాతో ప్రారంభించింది విశాఖపట్నంలోని స్టేడియంలో గతేడాది రన్నర్ అప్ బెంగాల్తో ఈ మ్యాచ్ జరిగింది అయితే తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ఆంధ్రా జట్టు ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి బెంగాల్ జట్టు ఒక్క పాయింట్ని దక్కించుకుంది ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగాల్ నూట ఇరవై ఆరు పాయింట్ రెండు ఓవర్స్లో నాలుగు వందల తొమ్మిది పరుగులు చేసింది అనంతరం తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆంధ్రాను భూయ్ ఆదుకున్నాడు అద్భుత శతకంతో చెలదెగాడు మూడు వందల నలభై ఏడు బంతులు ఆడిన ఈ బ్యాటర్ నూట డెబ్బై ఐదు పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు మిగతా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయకుండా రికీభూయ్ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు అయితే ఈ మ్యాచ్ ద్వారా రికీభూయి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పదిహేనవ సెంచరీని నమోదు చేశాడు ఏ టోర్నీ అయినా ఒక బ్యాటర్కు సెంచరీ మార్క్ చేరడం అనేది ఓ మైలు రాయి లాంటిది శతకం చేశాక ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం సాధారణం కానీ ఈ మ్యాచ్లో రికీభూయి సెంచరీ చేసినా సెలబ్రేట్ చేసుకోలేదు నూట యాభై పరుగుల వ్యక్తిగత స్కోర్ ను అధిగమించినా అతడు సంబరాలు జరుపుకోలేదు జట్టులోని ఇతర ఆటగాళ్లు అతన్ని అభినందిస్తూ చప్పట్లు కూడా కొట్టలేదు ఇందుకు గల కారణాన్ని కూడా రికీభూ వెల్లడించాడు రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు ఇప్పటి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు దీంతో ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే పట్టుదలతో కెప్టెన్ హనుమ విహారీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఈసారి వ్యక్తిగత రికార్డులకు సెలబ్రేట్ చేసుకోవద్దని జట్టంతా కలిసి నిర్ణయం తీసుకున్నారట అందుకే తాను సెంచరీ చేసిన డగౌట్ లోని ప్లేయర్ ఎవరూ చప్పట్లు కొట్టలేదని అది తాము పెట్టుకున్న నియమమని రికీభుయ్ చెప్పుకొచ్చాడు జట్టు గెలవడమే తమ ఏకైక లక్ష్యమని వివరించాడు